ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సద్దుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందే సుభాష్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పి కఠిన ముత్యం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని అన్నారు. 9 సంవత్సరాల పాలనలో అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్ము కాజేసి ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే ఊరికనేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిరంట, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేసిరంట, అదే డబుల్ బెడ్రూములు ఇస్తానని ఇచ్చిరంట. ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేసినావు? నువ్వు ఇలా కూతలు కూస్తున్నావు. 8 నెలలు గడవక ముందే ఇదేనా మీ సిద్ధాంతాలు? ఇదేనా మీ బీఆర్ఎస్ నాయకులు? ఇట్లా మాట్లాడితే మీ పార్టీకైనా పుట్టగతిలే ఉండదు. ఖబర్దార్ తోటగాయ గారు, ఖబర్దార్ అంద సుభాష్ గారు, ఖబర్దార్. నేను చెప్తున్నాను, కొంచెము పద్ధతి అనేది నేర్చుకో, మాట అనేది నేర్చుకో. అన్నం పెట్టినటువంటి నాయకులకు నువ్వు సున్నం పెట్టేటట్టు చేయకుండా జర మాట్లాడే గౌరవం అనేది, పద్ధతి అనేది నేర్చుకోవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎల్లారెడ్డిపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ మీటింగ్ పెట్టి మరి అందే సుభాష్ గారు అంటుండు, కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలైంది, మరి రాక్షస పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో అని చెప్పేసి అంటుండు. మరి కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు పెట్టి మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 6 పథకాలలో ఉచిత బస్సు ప్రయాణం, 500 సిలిండరు, కరెంటు బిల్లు ఫ్రీగా, అట్లాగే 2 లక్షల రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో చేయనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి ముచ్చట్ను నిజంగా కూడా మేమందరం ఏమనుకున్నామంటే, ఇన్ని రోజుల దాకా నిజంగా టీఆర్ఎస్ నాయకులు ఓడిపోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నేమో అందరు, కొంత సుభాష్ కొంత కరెక్ట్ ఉండేమని చెప్పేసి నేను అనుకున్నాను ఇన్ని రోజుల దాకా. వాస్తవంగా సుభాష్కి ఇంకా మతి భ్రమించి ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడ ఏం కారణం లేదు. వీళ్ళని ఎవరు విప్పలేరు, అసలు వీళ్ళతో పని లేకుండా అయిపోయింది. అసలు పబ్లిక్ ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి వీళ్ళకేం కావాలి, ఒక ప్రెస్ మీట్ కావాలి. ఒక వ్యక్తికి ఎవరికైతే డబ్బులు ఇచ్చే ఉంటావు, ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తిని ఆ పార్టీ పరంగా తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్ది వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకొని కుల పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి తిరుపతన చూస్తారు. ఇట్లాంటి తప్పుడు మాటలు మానుకో సుభాష్, తప్పుడు మాటలు మానుకో. ఇక ఇప్పటికైనా కానీ కూడా మానుకోని అడ్జస్ట్కో. నీ ఇలాంటి చిల్లర మాటలు దయచేసి మానుకో. మానుకోకపోతే తగిన బుద్ధి తప్పనిసరికి రేపటి నుంచి మేము స్టార్ట్ చేస్తామని చెప్పండి. నువ్వేమంటావు, తిరగనియం అని చెప్పేసి అంటున్నావు. మేము ఈ రెండింటి కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాను.